పరిధిలోని మద్దూరు మండల కేంద్రంలో కాచెరువులు మరియు కొత్తపల్లి గ్రామంలో కోస్కి మండలంలోని గుండమూల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలపై ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకం ద్వారా మన ప్రియతమ నాయకులు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు కొత్త చెరువులో ఉచిత చేప పిల్లలను కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నరేందర్ రెడ్డి గారు మత్స్యకారులు ఆర్థిక అభివృద్ధి కోసమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారని అన్నారు. గ్రామాల్లోని మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా మెరుగుపడాలి అని వ్యక్తం చేశారు. మద్య దళారుల ప్రమేయం లేకుండా విక్రయాలు చేపట్టి ఆర్థిక ప్రయోజనం కలగాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేసి కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. చెరువులు కుంటలు రిజర్వాయర్లపై ఆధారపడిన ముదిరాజ్ బేస్తాగుండ్ల కులస్తులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేసీఆర్ చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఊరూరా చేపలు దొరుకుతున్నాయి, మత్స్యకారుల కుటుంబాలు బాగుపడుతున్నాయి, ఆర్థికంగా ఎదుగుతున్నాయని తెలిపారు. ఊర్లలో మంచి చేపలను ఆహారంగా అందిస్తున్నారని అన్నారు. గతంలో ఆంధ్ర నుంచి చేపలు దిగుమతి అయ్యేవి అని, కానీ నేడు కేసీఆర్ తీసుకున్న కార్యక్రమం వల్ల చేప పిల్లల పంపిణీలో ఇక్కడే విరివిగా చేపలు దొరుకుతున్నాయి, నాణ్యమైన చేప పిల్లలను వదలడం జరిగిందని పేర్కొన్నారు. చేపలు మంచిగా పెరిగి ముదిరాజ్ గూండ్ల బేస్త కులస్తులు బాగుపడాలని ఆకాంక్షించారు. అలాగే ప్రభుత్వం ద్వారా మత్స్యకారుల అభివృద్ధి కోసం వలలు మోపెడ్లు ఇవ్వడం, ఫిష్ మార్కెట్ల నిర్మాణం లాంటి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నామని తెలిపారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై ముద్రా, జై తెలంగాణ. నరేందర్ రెడ్డి నాయకత్వం వదిలాలి, నరేందర్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలి. దాంట్లో చేప పిల్లలు రాజన కొడంగల్ స్టార్ట్ చేయాలి, వస్తా ఉన్నాయి అక్కడ కూడా. కాబట్టి ఎన్ని కావాలంటే, ఎక్స్ట్రా కావాలంటే కూడా వాళ్ళు డిమాండ్ని బట్టి సొసైటీ సభ్యులు కూర్చోబెట్టి కావాలి. ఇంకా తక్కువ ఉంటే నాకు చెప్పండి, నాకు లిస్ట్ ఇవ్వండి, ఏమైనా తక్కువ ఇవ్వండి. సార్తో మాట్లాడి, మంత్రిగారితో మాట్లాడి శాంక్షన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. కాబట్టి తప్పకుండా వాళ్ళు అడిగినవి చేప పిల్లలు మంచి వెరైటీ బంగారు తీగలు వచ్చారు, ఆ రెండే కొంచెం ఇప్పుడు ఇచ్చే దాంట్లో మాత్రం అవే పెస్తున్నాయి. కాబట్టి ఆ చేప పిల్లల వెరైటీ తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి ఏడు గారు కూడా కోరుతున్నాం. మీ అందరు కూడా దగ్గర నుండి చేప పిల్లలు వేయించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.